సికింద్రాబాద్ పోలీసుల కాల్పుల ఘటనలు మరవక ముందే నగరంలో మరో చోట పోలీసుల కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై ఒక వ్యక్తి గుడ్డలతో దాడికి యత్నించారు. మరో వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. దీంతో తప్పించుకునే యత్నంలో పోలీసులు డెకాయన్ టీం కాల్పులు జరిపింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలు కాగా మరో ఇద్దరు దుండగులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో సికింద్రాబాద్లోని సిటీ లైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీం పోలీసులు పారిపోతున్న స్నాచర్లపై ట్రైలర్ కాల్చారని యత్నించగా ఆ తూట బైక్ వెనుక కూర్చున్న నేరగాడి కాల్లోకి దూసుకెళ్లింది. అయితే తప్పించుకున్న ఇద్దరు స్నాచర్లు పోలీసులు పట్టుకున్నారు. ఇక మరో ఘటనలో గత కొన్ని రోజులుగా వరుసగా దొంగతనాలు చేస్తూ చెలరేగిపోతున్న చైన్ స్నాచర్లపై సైదాబాద్ పోలీసులు కాల్పులు జరిపారు. సైదాబాద్లో అమీర్ గ్యాంగ్ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. అయితే ఈ క్రమంలో పోలీసులు వారిని పట్టుకునేందుకు వెంబడించగా గ్యాంగ్ పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకులతో ఫైరింగ్ చేశారు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా భయపడిన అమీర్పూర్ పోలీసులకు లొంగిపోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి. భార్గవి, ఇటీవల ఏదైతే హైదరాబాద్ నగరంలో దొంగల బీభత్సం విపరీతంగా ఉండడంతో పోలీసులు ఎక్కడికక్కడ డెకాయ్ ఆపరేషన్స్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు తెల్లవారుజామున నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉండేటటువంటి బ్రెడ్ ఆమ్లెట్ షాప్ లో కాల్పులు జరిపారు పోలీసులు. నలుగురు అనుమానిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ అనుమానితుల మీద కాల్పులు జరపగా వారు విచక్షణ రహితంగా పోలీసుల మీద గొడ్డలితో అలాగే రాళ్లతో ఎదురుదాడికి తెగబడ్డారు. వీరిలో ఇద్దరు పారిపోగా ఇద్దరు కాల్పుల్లో ఒకరికి కాలికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అతడిని ఉస్మానియా హాస్పిటల్లో వైద్య చికిత్సల అయితే తరలించడం జరిగింది. ఎలాంటి ప్రాణహాని లేదు అన్న కోణంలోనే వైద్యులు కూడా చెప్పినట్టు తెలుసు. ప్రస్తుతం ఈ కేసులు ఏవైతే ఉన్నాయో వరుసగా దొంగతనాలు, ఓఆర్ఆర్లు కావచ్చు, అలాగే సికింద్రాబాద్ సమీపంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, సైదాబాద్ సమీపంలో జరిగినటువంటి ఘటనలు కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ఒక టీమ్ లాగా వస్తున్నారు ఈ దొంగలు. వచ్చి వారి వారి పనులు నిర్వహించుకొని వెంటనే ఏదైతే వాళ్ళు అంతరాష్ట్ర బూటగా గుర్తిస్తున్నారు. ముగించుకున్న అనంతరం రైల్వేకి వెళ్ళిపోవడం ఉత్తరప్రదేశ్ అలాగే మహారాష్ట్ర ఇలాంటి ఏరియాలు నార్త్ నుంచే ఎక్కువగా ఈ దొంగలు హైదరాబాద్ కి తెగబడుతున్నట్లుగా అయితే పోలీసులు ప్రాథమికంగా అయితే నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ డెక్కాయ ఆపరేషన్ ఏదైతే ఉందో ఈ డెక్కాయ ఆపరేషన్ లో కరుడు కట్టిన దొంగలు గాని వీరిని గుర్తిస్తున్నారు. గతంలో కూడా వీరి మీద రెండు కేసులు ఉన్నట్టుగా కూడా పోలీసులు పేర్కొన్నారు. సెంట్రల్ జోన్ పోలీసులు అలాగే నాంపల్లి పోలీసులు ఈ ఇద్దరు కలిసే ఈ డెక్కాయ ఆపరేషన్ కూడా కొనసాగించినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో దొంగలు రోడ్లపై విచ్చలవిడిగా రెచ్చిపోతున్న సమాచారం సెంట్రల్ జోన్ సివిల్ డెక్కాయ టీమ్ కి తెలిసిన వెంటనే రెక్కి ఏదైతే రాత్రి నుంచి పగల వరకు కూడా రెక్కి నిర్వహిస్తున్నారు. ఏదైతే ఈ దొంగలు తెగబడడం, అడ్డొచ్చిన వారిని అక్కడికక్కడే చంపడం, ఇలా విచక్షణ రహితంగా తిరగబడి ప్రాణాలకు సైతం తీస్తున్నారు ఈ అంతర్రాష్ట్ర దొంగలు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా కూడా హైదరాబాద్ కి రావడం, రాత్రులు వీళ్ళు దొంగతనాలు చేయడం, పగలవగానే ట్రైన్ ఎక్కి వాళ్ళు పారిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే గతంలో అనేక కేసులు కూడా ఈ నలుగురిలో పట్టుబడినటువంటి ఇద్దరిలో కూడా ఉన్నాయి. ఇద్దరు దొంగలు నాంపల్లి మంగార్ బస్తీ సమీపంలో వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు. దొంగలు పోలీసులపై గొడ్డలతో రాళ్లతో దాడులు తెగబడడం వల్లనే వీరి మీద పోలీసులు కాల్పులు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే మొత్తం మీద ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో, డెకాయ ఆపరేషన్ ఏదైతే ఉందో, ఇందులో దొంగలను అయితే పట్టుకోవడం జరిగింది. మరికొందరు ఎవరైతే వీరికి సహకరించినటువంటి ఇద్దరు నలుగురిలో ఇద్దరు పట్టుబడ్డారు కాబట్టి, మరో ఇద్దరు పారిపోయారు కాబట్టి వారిని కూడా గుర్తించి వారిని కూడా పట్టుకునే అయితే పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే
ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎందుకు వస్తున్నారు, అసలు ఈ రకమైనటువంటి దొంగతనాలకి ఎందుకు పాల్పడుతున్నారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే నాంపల్లి పోలీసులు అయితే వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తరలించి వాళ్ళని పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది భార్గవి. రైట్, థ్యాంక్ యూ ఉషా.